నుంచి మధు లైవ్ లో ఉన్నారు. మధు, మొత్తానికైతే రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర మనం ఉన్నాము. మంచి రోజు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు కూడా, నాయకులు కూడా ఇక్కడికి వచ్చారు. ప్రధానంగా వీళ్ళు ఒకటే ఈ రోజు మాకు చాలా ఆనందంగా ఉందండి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు సీఎం అవబోతున్నారు, ఇదే మాకు కావాల్సిందే. ఎంత మందిని ఎంత అలా వేధించారు కేసీఆర్, ఎన్ని మాటలు అన్నాడు, బిర్యానీ రాదన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, ఇప్పుడు ఏమైంది చివరికి, నీ ఎంత పాలనలా చేశాడు, ఒక తుంట్లాగా అయిపోయింది, కలవకుంటాడు కానీ పిచ్చకుంటాడు కానీ రేవంత్ అన్నాడు కదా, ఇప్పుడు అదే అయింది ఆఖరికి, అదే అయింది ఆఖరికి. టీడీపీ నాయకులు కూడా ఒక్కొక్కటిగా చేరుకుంటున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, చూశారుగా భారీ విజయం అయితే సాధించారు కాంగ్రెస్ పార్టీ. 100% కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసేది. మన రేవంత్ రెడ్డి సీఎం అవుతాడు, 9వ తేదీ సోనియమ్మ పుట్టినరోజు, ఆ ప్రమాగ చీరాకం చేసేదానికి అందుబాటులో ఉంటుంది రేవంత్ రెడ్డి. కేసీఆర్ అవినీతికి అడ్డగా మారిపోయింది తెలంగాణ. ఇప్పుడైనా మన యువతలు అందరూ మంచి పని చేస్తున్నారు. కేసీఆర్ బాయ్ బాయ్, కేటీఆర్ బాయ్ బాయ్, హరీష్ మీకు ఫ్లైట్ టికెట్ అంతా దొరుకుతుందో లేదో ముందుగానే చూసుకోండి. రేవంత్ అన్న ఈసారి మంచి మెజారిటీతో 85 సీట్లు కాంగ్రెస్ కి. బాయ్ బాయ్ కేసీఆర్, బాయ్ బాయ్ కేసీఆర్, బాయ్ బాయ్ కేసీఆర్, బాయ్ బాయ్ కేసీఆర్, రేవంత్ అన్న సీఎం, సీఎం రేవంత్ రెడ్డి, సీఎం సీఎం రేవంత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి. రిటర్న్ గివ్ రిటర్న్ గివ్ సీఎం రేవంత్, సీఎం సీఎం.